దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరినీ కరోనా వారియర్స్ గా గుర్తించాలని ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జర్నలిస్ట్ యూనియన్ ఏపీ యుడబ్ల్యూజే పిలుపు మేరకు మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని విజయవాడ దుర్గాపురంలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ యుడబ్ల్యూజే కృష్ణ అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మరాజు, చలపతిరాజు, ఆర్ వసంత్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాంబ శివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐదు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కనుక ఈరోజు ప్రభుత్వ కార్యాలయం కూడా ఉండే అవకాశం లేనందున గాంధీ గారికి మనం మెమరాండం సమర్పించాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం దేశవ్యాప్తంగా ఐజీ చూపించి దానిలో భాగంగా ఎప్పుడు ఎప్పుడు ఆహ్వానించిన ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి ఐజీ ఉపాధ్యక్షులు అతను అమ్మటి ఆంజనేయ గారిని అక్టోబర్ 2 గాంధీ జయంతి స్కూల్ మార్గాలు గాంధీ గారి మార్గంలో ఐజీ ఒక నిర్ణయంలో దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానంగా కరోనా స్టార్ట్ అయిన కానీ ఈ రోజు వరకు అందిస్తున్న బాధ చాలా ఇబ్బందులకు గురవుతుంది. దీన్ని ఇన్స్టిట్యూషన్ పెట్టుకుని కరోనా వల్ల జర్నలిస్ట్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యారనేది చెప్పినట్టు చెబుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏదో మిమ్మల్ని అంటున్నారు. ఒకటి, కరోనా వారియర్స్ గుర్తించాలని, రెండు, క్వారంటైన్లో పెద్ద వాళ్ళకి ప్రవేశం ఇవ్వాలని, అదేవిధంగా కరోనా స్టార్ట్ అయిన దానికి ఉద్యోగ భద్రత కూడా పిల్లలు ఘనంగా చెప్పాలని ఊరోజు కానివ్వండి పెద్ద పనిచేస్తుందని ముఖ్యంగా ఐదు ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చిన్నపత్రులకి సహాయం చేయాలని, చిన్నపత్రుల ఆర్థిక సహాయం లేకుండా చిన్నపత్రులు వాళ్ళే తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని, అదేవిధంగా గ్రామీణ విలేకరులకు కూడా వ్యాపక పేజీ తగ్గట్టు పెట్టడం వల్ల కానీ వేరే మార్గాల్లో కొన్ని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలనేది ప్రధానమంత్రి గారి.